పురుషుడు ఆ స్త్రీ చేత ప్రమాణం చేయించి ఆమెతో చెప్పవలసినదేమనగా, ఏ పురుషుడును నీతో శయనింపని ఎడలను నీవు నీ భర్తకు ఆధీనురాలవైనప్పుడు నీవు తప్పిపోయి అపవిత్రమైన కార్యము చేయకపోయిన ఎడలను శాపము కలుగచేయు. ఈ చేదు నీళ్ల నుండి నిర్దోషివి కమ్ము. నీవు నీ భర్తకు అధీనురాలవైనప్పుడు నీవు త్రోవ తప్పి అపవిత్రపరచబడిన ఎడల అనగా నీ భర్తకు మారుగా వేరొక పురుషుడు నీతో కూటమి చేసిన ఎడల యెహోవా నీ నడుము పడునట్లును నీ కడుపు ఉబ్బునట్లును చేయుట వలన యెహోవా నీ జనుల మధ్యను నిన్ను శపథమునకును ప్రమాణమునకును ఆస్పాదముగా చేయుగాక. శాపము కలుగచేయు ఈ నీళ్లు నీ కడుపు ఉబ్బునట్లును నీ నడుము పడునట్లును చేయుటకు నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీ చేత శపథ ప్రమాణము చేయించిన తర్వాత ఆ స్త్రీ ఆమెన్ అని చెప్పవలెను. తర్వాత యాజకుడు పత్రం మీద ఆ శపథములను వ్రాసి ఆ చేదు నీళ్లతో వాటిని తుడిచి శాపము కలుగచేయు ఆ చేదు నీళ్లను ఆ స్త్రీకి త్రాగింపవలను. శాపము కలుగచేయు ఆ నీళ్లు ఆమె లోనికి చేదు పుట్టించును. మరియు యాజకుడు ఆ స్త్రీ చేతి నుండి దోష విషయమైన ఆ నైవేద్యమును తీసుకుని యెహోవా సన్నిధిని ఆ నైవేద్యమును అల్లాడించి బలిపీఠమునొద్దకు దాన్ని తేవలను. తర్వాత యాజకుడు దానికి జ్ఞాపకార్థమైనదిగా ఆ నైవేద్యములో నుండి పిడికడు తీసి బలిపీఠం మీద దాన్ని దహించి ఆ నీళ్లు ఆ స్త్రీకి త్రాగింపవలను. అతడు ఆమెకు ఆ నీళ్లు త్రాగించిన తర్వాత జరుగునదేదనగా, ఆమె అపవిత్ర పరపబడి తన భర్తకు ద్రోహము చేసిన ఎడల శాపము కలుగచేయు ఆ నీళ్లు చేదై ఆమెలోనికి చేరిన తర్వాత ఆమె కడుపు ఉబ్బును ఆమె నడుము పడిపోవును. ఆ స్త్రీ తన జనుల మధ్య శాపమున కాస్పాదముగా నుండును. ఆ స్త్రీ అపవిత్ర పరచబడక పవిత్రురాలై ఉండిన ఎడల ఆమె నిర్దోషి అయి గర్భవతి అగునని చెప్పుము. రోషం విషయమైన విధి ఇదే. ఏ స్త్రీ అయినను తన భర్త ఆధీనములో నున్నప్పుడు త్రోవ తప్పి అపవిత్ర పడిన ఎడలనేమి, లేక వానికి రోషము పుట్టి తన భార్య మీద కోపపడిన ఎడలనేమి, వాడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలవబెట్టినప్పుడు యాజకుడు ఆమె ఎడల సమస్తము విధి చొప్పున చేయవలను. అప్పుడు ఆ పురుషుడు నిర్దోషి అగును. ఆ స్త్రీ తాను చేసిన దోషమును భరింపవలను. సంఖ్యాకాండము 6వ అధ్యాయము. మరియు యెహోవా మోసేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లను, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మ్రొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొనిన ఎడల వాడు ద్రాక్షరస మద్యములను మానవలను. ద్రాక్షరసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు. ఏ ద్రాక్షరసమునైనను త్రాగవలదు. పచ్చివి గాని ఎండినవి గాని ద్రాక్ష పండ్లను తినవలదు. అతడు ప్రత్యేకముగా నుండు దినములన్నీ పచ్చి కాయలే గాని పై తోలే గాని ద్రాక్ష వల్లిని పుట్టినదేదియు తినవలదు. అతడు నాజీరగటకు మ్రొక్కుకొనిన దినములన్నీటిలో మంగళకత్తి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకొనిన దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదగనీయవలను. అతడు యెహోవాకు ప్రత్యేకముగా నుండు దినములన్నీటిలో ఏ శవమును ముట్టవలదు. తన దేవునికి మీదు కట్టబడిన తల వెంట్రుకలు అతని తల మీద నుండును గనుక అతని తండ్రి గాని తల్లి గాని సహోదరుడు గాని సహోదరి గాని చనిపోయినను వారిని బట్టి అతడు తన్ను తాను అపవిత్రపరచుకొనవలదు. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీ అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును. ఒకడు అతని యొద్ద హఠాత్తుగా చనిపోవుట వలన ప్రత్యేకముగా ఉండువాని తల అపవిత్రపరపబడిన ఎడల అతడు పవిత్రపరపబడు దినమున అనగా 7వ దినమున తన తల గొరిగించుకొనవలను. 8వ దినమున అతడు 2 తెల్లగువ్వలనైనను 2 పావురపు పిల్లలైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దనున్న యాజకుని యొద్దకు తేవలను. అప్పుడు యాజకుడు ఒకదానితో పాప పరిహారార్థ బలిని 2వ దానితో దహన బలిని అర్పించి వాడు శవము ముట్టుట వలన పాపి అయినందున వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి ఆ దినమున వాని తలను పరిశుద్ధపరపవలను. మరియు తాను ప్రత్యేకముగా ఉండు దినములను మరలా యెహోవాకు తన్ను ప్రత్యేకించుకొని అపరాధ పరిహారార్థ బలిగా 7 గొర్రెపిల్లను తీసుకొని రావలను. తన వ్రత సంబంధమైన తల వెంట్రుకలు అపవిత్రపరపబడెను గనుక మునుపటి దినములు వ్యర్థమైనవి. నాజీరు ప్రత్యేకముగా ఉండు దినములు నిండిన తర్వాత వాణ్ణి గూర్చిన విధి ఏదనగా ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు వాని తీసుకొని రావలను.
అప్పుడతడు దహన బలిగాను నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లను పాప పరిహారార్థ బలిగాను నిర్దోషమైన ఏడాది ఆడు గొర్రె పిల్లను సమాధాన బలిగాను నిర్దోషమైన ఈ యొక్క పొట్టేళ్లను గంపెడు పొంగని పిండి అనగా గోధుమ పిండి వంటలను నూనె కలిపిన గోధుమ పిండితో చేసిన భక్ష్యములను నూనె పూసిన పొంగని పూరీలను వాటి నైవేద్యమును పానార్పణములను అర్పణముగా యెహోవా యద్దకు తేవలను. అప్పుడు యాజకుడు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చి అతని నిమిత్తము పాప పరిహారార్థ బలిని దహన బలిని అర్పింపవలను. యాజకుడు ఆ గంపెడు పొంగని భక్ష్యములతో ఆ పొట్టేలును యెహోవాకు సమాధాన బలిగా అర్పింపవలను. వాని నైవేద్యమును వాని పానార్పణమును అర్పింపవలను. అప్పుడు ఆ నాజీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద తన వ్రత సంబంధమైన తన తల వెంట్రుకలు గొరిగించుకొని ఆ వ్రత సంబంధమైన తన తల వెంట్రుకలు తీసుకొని సమాధాన బలి ద్రవ్యము క్రిందనున్న అగ్నిలో వేయవలను. మరియు యాజకుడు ఆ పొట్టేలు యొక్క వండిన జబ్బను ఆ గంపలో నుండి పొంగని యొక్క భక్ష్యమును పొంగని యొక్క పూరిని తీసుకొని నాజీరు తన వ్రత సంబంధమైన వెంట్రుకలు గొరిగించుకొనిన పిమ్మట అతని చేతుల మీద వాటినుంచవలను. తర్వాత యాజకుడు యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా వాటిని అల్లాడింపవలను. అల్లాడింపబడు బోరతోను ప్రతిష్ఠితమైన జబ్బతోను అది యాజకునికి ప్రతిష్ఠితమగును. తరువాత ఆ నాజీరు ద్రాక్షరసము త్రాగవచ్చును. మ్రొక్కుకొనిన నాజీరు తన కలిమి కొలది ఇచ్చు దాని గూర్చిన విధియు అతడు నాజీరై ఉన్నందున యెహోవాకు అర్పింపవలసిన దాని గూర్చిన విధియు ఇదే. తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున నాజీరును గూర్చిన విధిని బట్టి ఇది అంతయు చేయవలనని చెప్పుము. యెహోవా మోసేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇశ్రాయేలులను ఇలాగ దీవింపవలను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలగజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. సంఖ్యాకాండము 7వ అధ్యాయము. మోసే మందిరమును నిలవబెట్టుట ముగించి దాన్ని అభిషేకించి ప్రతిష్ఠించి దాని ఉపకరణములన్నిటినీ బలిపీఠమును దాని పాత్రలన్నిటినీ చేయించి అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున తమ తమ పితరుల కుటుంబములలో ప్రధానులను గోత్రముఖ్యులను లెక్కింపబడిన వారి మీద అధిపతులునైన ఇశ్రాయేలులలోని ప్రధానులు అర్పణములను తెచ్చిరి. వారు ఇద్దరిద్దరికి ఒక్కొక్క బండి చొప్పునను ప్రతివానికి ఒక్కొక్క ఎద్దు చొప్పునను 6 గూడు బండ్లను 12 ఎద్దులను యెహోవా సన్నిధికి తీసుకుని వచ్చిరి. వారు మందిరము ఎదుటికి వాటిని తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోవా మోసేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు వారి యొద్ద ఈ వస్తువులను తీసుకొనుము, అవి ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకై ఉండును. నీవు వాటిని లేవీలలో ప్రతి వానికిని వాని వాని సేవ చొప్పున ఇయ్యవలను. మోసే ఆ బండ్లను ఆ ఎద్దులను తీసుకొని లేవీలకిచ్చెను. అతడు 2 బండ్లను 4 ఎద్దులను వారి వారి సేవ చొప్పున గెర్షోనీయులకిచ్చెను. అతడు 4 బండ్లను 8 ఎద్దులను యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద సేవ చేయు మెరారీయులకు వారి వారి సేవ చొప్పున ఇచ్చెను. కహతీయులకు ఇయ్యలేదు. ఏలయనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది, తమ భుజముల మీద మోయిటయే వారి పని గనుక వారికి వాహనములను నియమింపలేదు. బలిపీఠము అభిషేకింపబడిన నాడు ఆ ప్రధానులు దానికి ప్రతిష్టార్పణములను తెచ్చిరి. ప్రధానులు బలిపీఠము ఎదుటికి తమ తమ అర్పణములను తెచ్చిరి. బలిపీఠమును ప్రతిష్ఠించుటకు వారిలో ఒక్కొక్క ప్రధానుడు ఒక్కొక్క దినమున తన తన అర్పణమును అర్పింపవలనని యెహోవా మోసేకు సెలవిచ్చెను. మొదటి దినమున తన అర్పణమును తెచ్చినవాడు అమీనాదాబు కుమారుడును యూదా గోత్రికుడునైన నయస్సోను. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెండిటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండిన 10 తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను 1 పొట్టేలును 7 గొర్రెపిల్లను అపరాధ పరిహారార్థ బలిగా 1 మేకపిల్లను సమాధాన బలిగా 2 కోడెలను 5 పొట్టేలను 5 మేకపోతులను 7వి 5 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను అర్పణము. 2వ దినమున అర్పణమును తెచ్చినవాడు నుయారు కుమారుడను ఇస్సాకరీయులకు ప్రధానుడునైన నెతనేలు.
అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెండిటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండిన 10 తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రె పిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను 5 పొట్టేలను 5 మేకపోతులను ఏడాదివి 5 గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది నూయారు కుమారుడైన నెతనేలు అర్పణము. మూడవ దినమున అర్పణమును తెచ్చినవాడు హేలోను కుమారుడను జెబూలోను కుమారులకు ప్రధానుడునైన ఎలియాబు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెండిటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండియున్న 10 తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రె పిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను 5 పొట్టేలను 5 మేకపోతులను ఏడాదివి 5 గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది హేలోను కుమారుడైన హేలియాబు అర్పణము. నాలుగవ దినమున అర్పణమును తెచ్చినవాడు షేదేయూరు కుమారుడను రూబైనీలకు ప్రధానుడునైన ఎలీనూరు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెండిటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండియున్న 10 తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రె పిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను 5 పొట్టేలను 5 మేకపోతులను ఏడాదివి 5 గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది సేదేయూరు కుమారుడు ఏలీసూరు అర్పణము. ఐదవ దినమున అర్పణమును తెచ్చినవాడు సూరిషద్దాయి కుమారుడను సిమ్యోనీలకు ప్రధానుడనైన షెలుమీయేలు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెండిటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండియున్న 10 తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రె పిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను 5 పొట్టేలను 5 మేకపోతులను ఏడాదివి 5 గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది సూరిషద్దాయి కుమారుడైన షెలుమీయేలు అర్పణము. ఆరవ దినమున అర్పణమును తెచ్చినవాడు దేయువేలు కుమారుడను గాదీలకు ప్రధానుడునైన ఎలియాసాఫా. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెండిటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండియున్న 10 తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రె పిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను 5 పొట్టేలను 5 మేకపోతులను ఏడాదివి 5 గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది దేయువేలు కుమారుడైన ఎలియాసాఫ అర్పణం. ఏడవ దినమున అర్పణమును తెచ్చినవాడు అమీహూదు కుమారుడను ఎఫ్రామీయులకు ప్రధానుడునైన ఎలీషామా. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెండిటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండియున్న 10 తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రె పిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను 5 పొట్టేలను 5 మేకపోతులను ఏడాదివి 5 గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది అమీహూదు కుమారుడైన ఎలీషామా అర్పణం. ఎనిమిదవ దినమున అర్పణము తెచ్చినవాడు పెదనూరు కుమారుడను మనశ్శీలకు ప్రధానుడనైన గమలియేలు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెండిటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండిన 10 తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రె పిల్లను అపరాధ పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను 5 పొట్టేలను 5 మేకపోతులను ఏడాదివి 5 గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది పెదనూరు కుమారుడైన గమలియేలు అర్పణం. తొమ్మిదవ దినమున అర్పణం తెచ్చినవాడు గిద్యోనీ కుమారుడను బెన్యామీనులకు ప్రధానుడనైన హబీదాను. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి
130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెండింటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండియున్న 10 శకేలుల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొటేలును ఏడాది గొర్రె పిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను 5 పొటేలను 5 మేకపోతులను ఏడాదివి 5 గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది గిద్యోని కుమారుడైన అబీదానుకు అర్పణము. 10వ దినమున అర్పణమును తెచ్చినవాడు అమిషద్దాయి కుమారుడను దానీయులకు ప్రధానుడనైన అహీయజేరు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెండిటిలో నూనెతో కలిసి నిండిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండియున్న 10 తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొటేలును ఏడాది గొర్రె పిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను 5 పొటేలను 5 మేకపోతులను ఏడాదివి 5 గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది అమిషద్దాయి కుమారుడైన అహీయజేరు అర్పణము. 11వ దినమున అర్పణము తెచ్చినవాడు ఒక్రాను కుమారుడను అషేరీయులకు ప్రధానుడనైన పగీయేలు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెండింటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండియున్న 10 తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొటేలును ఏడాది గొర్రె పిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను 5 పొటేలను 5 మేకపోతులను ఏడాదివి 5 గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది ఒక్రాను కుమారుడైన పగీయేలు అర్పణము. 12వ దినమున అర్పణమును తెచ్చినవాడు ఏనాను కుమారుడు నఫ్తాలీయులకు ప్రధానుడైన అహీరా. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెండింటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండియున్న 10 తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొటేలును ఏడాది గొర్రె పిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను 5 పొటేలను 5 మేకపోతులను ఏడాదివి 5 గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది ఏనాను కుమారుడైన అహీరా అర్పణము. బలిపీఠము అభిషేకింపబడిన దినమున ఇస్రాయేలుల ప్రధానులు అర్పించిన ప్రతిష్టార్పణములు ఇవి: వెండి గిన్నెలు 12, వెండి ప్రోక్షణ పాత్రలు 12, బంగారు ధూపార్తులు 12. ప్రతి వెండి గిన్నె 130 తులములది, ప్రతి ప్రోక్షణ పాత్ర 70 తులములది. ఆ ఉపకరణముల వెండి అంతయు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 2400 తులములది. ధూప ద్రవ్యముతో నిండిన బంగారు ధూపార్తులు 12, వాటిలో ఒకటి పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 10 తులములది. ఆ ధూపార్తుల బంగారం అంతయు 120 తులములది. దహన బలి పశువులన్నీయు 12 కోడెలు, పొటేలు 12, ఏడాదివైన గొర్రె పిల్లలు 12, వాటి నైవేద్యములను పాప పరిహారార్థమైన మగమేక పిల్లలు 12, సమాధాన బలి పశువులన్నీయు 24 కోడెలు, పొటేలు 60, మేకపోతులు 60, ఏడాదివైన గొర్రె పిల్లలు 60. మోషే యెహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు సాక్షపు మందసం మీద నున్న కరుణాపీఠం మీద నుండి, అనగా రెండు కెరూబుల నడుమ నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరము అతడు వినెను. అతడు ఆయనతో మాట్లాడెను. సంఖ్యాకాండము 8వ అధ్యాయము. యెహోవా మోసేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతో నీవు దీపములను వెలిగించునప్పుడు ఆ 7 దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడునట్లు వాటిని వెలిగింపవలెనని చెప్పుమనెను. అహరోను అలాగు చేసెను. యెహోవా మోసేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను. ఆ దీపవృక్షము బంగారు నకిసి పనిగలది. అది దాని స్తంభము మొదలుకొని పుష్పముల వరకు నకిసి పనిగలది. యెహోవా కనుపరిచిన మాదిరిని బట్టి మోసే ఆ దీపవృక్షమును చేయించెను. మరియు యెహోవా మోసేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులో నుండి లేవీలను ప్రత్యేకించి వారిని పవిత్రపరచుము. వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసినదేమనగా వారి మీద పాప పరిహారార్థ జలమును ప్రోక్షింపుము. అప్పుడు వారు మంగలి కత్తితో తమ శరీరం అంతయు గొరిగించుకొని తమ బట్టలు ఉతుక్కొని పవిత్రపరచుకొనిన తరువాత వారు ఒక కోడెను దాని నైవేద్యమును అనగా తైలముతో కలిసిన గోధుమ పిండిని తేవలను. నీవు పాప పరిహారార్థ బలిగా మరి ఒక కోడెను తీసుకుని రావలను. అప్పుడు నీవు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి లేవీలను తోడుకొని వచ్చి ఇస్రాయేలీల సర్వ సమాజమును పోగు చేయవలను.
నీవు యెహోవా సన్నిధికి లేవీలను తోడుకొని వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలు తమ చేతులను ఆ లేవీల మీద ఉంచవలను. లేవీలు యెహోవా సేవ చేయు వారవుటకు అహరోనును ఇశ్రాయేలులను ప్రతిష్టార్పణముగా వారిని యెహోవా సన్నిధిని ప్రతిష్ఠింపవలను. లేవీలు ఆ కోడెల తలల మీద తమ చేతులుంచిన తర్వాత నీవు లేవీల నిమిత్తము ప్రాయచిత్తం చేయినట్లు యెహోవాకు వాటిలో ఒక దానిని పాప పరిహారార్థ బలిగాను రెండవ దానిని దహన బలిగాను అర్పించి అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను లేవీలను నిలవబెట్టి యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా వారిని అర్పింపవలను. అట్లు నీవు ఇశ్రాయేలీలలో నుండి లేవీలను వేరుపరచవలను. లేవీలు నావారై ఉందురు. తరువాత నీవు వారిని పవిత్రపరిచి ప్రతిష్టార్పణముగా వారిని అర్పించినప్పుడు లేవీలు ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకై లోపలికి వెళ్ళవచ్చును. ఇశ్రాయేలులలో వారు నా వశము చేయబడిన వారు. తొలిచూలి అయిన ప్రతి వానికిని అనగా ఇశ్రాయేలులలో ప్రథమ సంతానం అంతటికిని ప్రతిగా వారిని నేను తీసుకుని ఉన్నాను. ఏలయనగా మనుషులలోను పశువులలోను ఇశ్రాయేలులలో తొలిచూలి అయినది యావత్తును నాది. ఐగుప్తు దేశంలో తొలిచూలి అయిన ప్రతి వాణిని నేను సంహరించిన నాడు వారిని నా కొరకు ప్రతిష్ఠించుకుంటుని ఇశ్రాయేలులో తొలిచూలి అయిన ప్రతి వానికి మారుగా లేవీలను తీసుకుని ఉన్నాను. మరియు ప్రత్యక్షపు గుడారములో ఇశ్రాయేలుల నిమిత్తము సేవ చేయుటకును ఇశ్రాయేలుల నిమిత్తము ప్రాయచిత్తం చేయుటకును ఇశ్రాయేలులో లేవీలను అహరోనుకును అతని కుమారులకును ఇచ్చి అప్పగించి ఉన్నాను. అందువలన ఇశ్రాయేలీలు పరిశుద్ధ మందిరమునకు సమీపించినప్పుడు ఏ తెగులునైనను ఇశ్రాయేలీలకు సంభవింపకపోవును అని చెప్పెను. అప్పుడు మోసే అహరోనులను ఇశ్రాయేలీల సర్వ సమాజము యెహోవా లేవీలను గూర్చి మోసేకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి లేవీలు ఎడల చేసిరి. ఇశ్రాయేలీలు వారికి అట్లే చేసిరి. లేవీలు తమ్మును పవిత్రపరచుకొని తమ బట్టలు ఉతుక్కొనిన తరువాత అహరోను యెహోవా సన్నిధిని ప్రతిష్టార్పణముగా వారిని అర్పించెను. వారిని పవిత్రపరచుటకు అహరోను వారి నిమిత్తము ప్రాయచిత్తము చేశాను. తరువాత లేవీలు అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకు లోపలికి వెళ్ళిరి. యెహోవా లేవీలను గూర్చి మోసేకు ఆజ్ఞాపించినట్లు అతడు వారి ఎడల చేశాను. మరియు యెహోవా మోసేకి ఇలాగ సెలవిచ్చెను. ఇది లేవీలను గూర్చిన విధి. 25 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము గల ప్రతి వాడును ప్రత్యక్షపు గుడారం యొక్క సేవలో పనిచేయుటకు రావలను. అయితే 80 ఏండ్ల వయసు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరకుండవలను. వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు ప్రత్యక్షపు గుడారములో తమ గోత్రపు వారితో కూడా పరిచర్య చేయవలను గాని పని చేయవలదు. లేవీయులు కాపాడవలసిన వాటి విషయము నీవు వారికి అలాగూ నియమింపవలను. సంఖ్యాకాండము 9వ అధ్యాయము. ఐగుప్తు దేశములో నుండి వారు వచ్చిన తర్వాత 2వ సంవత్సరము 1వ నెలలో యెహోవా సీనాయ్ అరణ్యమందు మోసేకిలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలీలు పస్కా పండుగను దాని నియామక కాలమందు ఆచరింపవలను. దాని నియామక కాలమున అనగా ఈ నెల 14వ దినమున సాయంకాలమందు దానిని ఆచరింపవలను. దాని కట్టడలన్నిటిని బట్టి దాని విధులన్నిటిని బట్టి మీరు దానిని ఆచరింపవలను. కాబట్టి మోసే పస్కా పండుగను ఆచరింపవలనని ఇశ్రాయేలులతో చెప్పగా వారు సీనాయ్ అరణ్యమందు 1వ నెల 14వ దినమున సాయంకాలమందు పస్కా పండుగ సామాగ్రిని సిద్ధపరచుకొనిరి. యెహోవా మోసేకు ఆజ్ఞాపించిన సమస్తమును ఇశ్రాయేలీలు అతడు చెప్పినట్లే చేసిరి. కొందరు నరశవమును ముట్టుట వలన అపవిత్రులై ఆ దినమున పస్కా పండుగను ఆచరింపలేకపోయిరి. వారు ఆ దినమున మోసే అహరోనుల ఎదుటికి వచ్చి మోసతో నరశవమును ముట్టుట వలన అపవిత్రుల మైతిమి యెహోవా అర్పణమును దాని నియామక కాలమున ఇశ్రాయేలుల మధ్యను అర్పింపకుండునట్లు ఏలా అడ్డగింపబడితిమని అడగగా మోసే నిలువుడి మీ విషయములో యెహోవా ఏమి సెలవిచ్చునో నేను తెలుసుకొందునని వారితో అనెను. అప్పుడు యెహోవా మోసేకి ఇలాగ సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలులతో ఇట్లనుము, మీలో గాని మీ వంశములలో గాని ఒకడు శవమును ముట్టుట వలన అపవిత్రుడైనను దూర ప్రయాణము చేయుచుండినను అతడు యెహోవా పస్కా పండుగను ఆచరింపవలను. వారు 2వ నెల 14వ దినమున సాయంకాలమున దానిని ఆచరించి పొంగని వాటితోనూ చేదు ఆకుకూరలతోనూ దానిని తినవలను. వారు మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగిలనీయవలదు, దానిలోనిది ఒక్క ఎముకనైనను విరవవలదు. పస్కా పండుగ విషయమైన కట్టడలన్నిటిని బట్టి వారు దానిని ఆచరింపవలను. ప్రయాణములో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించటం మానిన ఎడల ఆ మనుషుడు తన జనులలో నుండి కొట్టివేయబడును.
అతడు యెహోవా అర్పణమును దాని నియామక కాలమున అర్పింపలేదు గనుక ఆ మనుషుడు తన పాపమును తానే భరింపవలను. నీలో నివసించు పరదేశి యెహోవా పస్కాన ఆచరింప గోరునప్పుడు అతడు పస్కా కట్టడ చొప్పున దాని విధిని బట్టియే దానిని చేయవలను. పరదేశికిని మీ దేశంలో పుట్టిన వానికిని మీకును ఒక్కటే కట్టడ ఉండవలను. వారు మందిరమును నిలవబెట్టిన దినమున మేఘము సాక్ష్యంపు గుడారములోని మందిరమును కమ్మెను. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారం మందిరం మీద నుండెను. నిత్యమును అలాగే జరిగెను. మేఘము మందిరమును కమ్మెను. రాత్రి అందు అగ్ని వంటి ఆకారము కనబడెను. ఆ మేఘము గుడారం మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇస్రాయేలీలు ప్రయాణమై సాగిరి. ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇస్రాయేలీలు తమ గుడారములను వేసుకొనిరి. యెహోవా నోటి మాట చొప్పున ఇస్రాయేలీలు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. ఆ మేఘము మందిరం మీద నిలిచి ఉండిన దినములన్నీ వారు నిలిచిరి. ఆ మేఘము బహుదినములు మందిరం మీద నిలిచిన ఎడల ఇస్రాయేలీలు యెహోవా విధిని అనుసరించి ప్రయాణం చేయకుండిరి. మేఘము కొన్ని దినములు మందిరం మీద నిలిచిన ఎడల వారును నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే ప్రయాణం చేసిరి. అలాగే మేఘము సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు నిలిచిన ఎడల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడగానే వారు ప్రయాణం చేసిరి. పగలేమి రాత్రి ఏమి ఆ మేఘము పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణము చేసిరి. ఆ మేఘము రెండు దినములు గాని ఒక నెల గాని ఏడాది గాని తడుగు చేసి మందిరం మీద నిలిచిన ఎడల ఇస్రాయేలీలు ప్రయాణం చేయక తమ గుడారములలో నిలిచిరి. అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణం చేసిరి. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణం చేసిరి. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిరి. సంఖ్యాకాండము 10వ అధ్యాయము. యెహోవా మోసేకి లాభ సెలవిచ్చెను. నీవు రెండు వెండి బూరలు చేయించుకొనుము, నకిసి పనిగా వాటిని చేయింపవలను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకును నీకుండవలను. ఊదువారు వాటిని ఊదునప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునెదుట నీ ఎద్దకు కూడి రావలను. వారు ఒకటే ఊదిన ఎడల ఇస్రాయేలీల సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీ ఎద్దకు కూడి రావలను. మీరు ఆర్భాటముగా ఊదునప్పుడు తూర్పు దిక్కున దిగియున్న సైన్యములు సాగవలను. మీరు రెండవ మారు ఆర్భాటముగా ఊదునప్పుడు దక్షిణ దిక్కున దిగిన సైన్యములు సాగవలను. వారు ప్రయాణమై పోవునప్పుడు ఆర్భాటముగా ఊదవలను. సమాజమును కూర్చున్నప్పుడు ఊదవలను గాని ఆర్భాటమును చేయవలదు. అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఊదవలను. నిత్యమైన కట్టడను బట్టి అవి మీ వంశముల పరంపరగా మీకు ఉండును. మిమ్మును బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశంలో యుద్ధమునకు వెళ్ళునప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు. మరియు ఉత్సాహ దినమును నియామక కాలముల యందును నెలల ఆరంభముల యందును మీరు దహన బలులను గాని సమాధాన బలులను గాని అర్పించినప్పుడు ఆ బూరలు ఊదవలను. అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును. మీ దేవుడైన యెహోవాను నేనే. 2వ సంవత్సరము 2వ నెల 20వ తేదీని మేఘము సాక్షపు మందిరము మీద నుండి పైకెత్తబడెను గనక ఇస్రాయేలీలు సీనాయ అరణ్యములో నుండి ప్రయాణములు చేయసాగిరి. తర్వాత ఆ మేఘము పారాన అరణ్యములో నిలిచెను. యెహోవా మోసే చేత పలికించిన మాటను బట్టి వారు మొదట ప్రయాణము చేసిరి. యూదీయుల పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున ముందర సాగెను. అమినాదాబు కుమారుడైన నయస్సును ఆ సైన్యమునకు అధిపతి. ఇస్సాకరీయుల గోత్ర సైన్యమునకు సుయారు కుమారుడైన నెతనేలు అధిపతి. జెబూలునీయుల గోత్ర సైన్యమునకు హేలోను కుమారుడైన హేలీయాబు అధిపతి. మందిరము విప్పబడినప్పుడు గెర్షోనీయులను మెరారీయులను మందిరమును మోయిచు సాగిరి. రూబేనీయుల పాళ్యము ధ్వజము వారి సేనల చొప్పున సాగెను. ఆ సైన్యమునకు సేదయూరు కుమారుడైన ఏలీసూరు అధిపతి. సిమ్యోనీల గోత్ర సైన్యమునకు సురిషద్దాయి కుమారుడైన షెలుమీయేలు అధిపతి. గాదీల గోత్ర సైన్యమునకు దేయువేలు కుమారుడైన ఎలియాసాపు అధిపతి. కహతీయులు పరిశుద్ధమైన వాటిని మోయిచు సాగిరి. అందరూ వచ్చులోగా వారు మందిరమును నిలువబెట్టిరి. ఎఫ్రామీయుల పాలపు ధ్వజము వారి సేనల చొప్పున సాగెను. ఆ సైన్యమునకు హమీహూదు కుమారుడైన ఎలిషామా అధిపతి. పెదనూరు కుమారుడైన గమిలీయేలు మనషీల గోత్ర సైన్యమునకు అధిపతి.
గిద్యోని కుమారుడైన హబీదాను బెన్యామీనుల గోత్ర సైన్యమునకు అధిపతి. దానియుల పాలకు ధ్వజము సాగెను. అది పాలెములన్నిటిలో వెనుక నుండెను. అంషద్దాయి కుమారుడైన అహియేజరు ఆ సైన్యమునకు అధిపతి. ఒక్రాను కుమారుడైన పగీయేలు అశ్షేరీయుల గోత్ర సైన్యమునకు అధిపతి. ఏనాను కుమారుడైన అహీర నప్తాలీయుల గోత్ర సైన్యమునకు అధిపతి.